టు ఛానల్ ఛానల్స్ ఈ రోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటో తెలుసా అర్ధాంగి అవునండి చాలా మంచి స్టోరీ సో చివరి వరకైతే చూడండి మీకైతే ఈ స్టోరీ గురించి బాగా చెప్తా సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఫాలో కూడా అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమ ఇంటి పక్కనే ఉన్న గుడిలో గంటలు గనగన మ్రోగుతుండగా బద్ధకంగా కళ్ళు తెరుస్తూ వరం వరం కాఫీ అంటూ కళ్ళు తెరిచాడు సుందరం అటు నుంచి సమాధానం లేకపోయేసరికి పనుల్లో బిజీగా ఉంది బిజీగా ఉందేమో అనుకుంటూ లేచి స్నానం చేసి వచ్చి పూజ అంటే పూజ అంతా చేసుకొని మరోసారి వరం కాఫీ అన్నాడు చైర్లో కూర్చొని ఆ రోజు పేపర్ తిరిగేస్తూ వరం నుంచి ఏ సమాధానం లేదు పిల్లలు రెడీ చేస్తుందేమో అనుకుంటూ అయిపోయాడు కాసేపటికి మళ్ళీ ధ్యాస కాఫీ పైకి మళ్ళీ వేడి వేడి కాఫీ తాగాలని మనసు తహతహలాడుతుంది నాలుక అయిపోతుంది వరం కాఫీ అంటూ ఈసారి అటువైపు సమాధానం లేదు ఇదేంటి ఎప్పుడు అర ఆరు గంటలకే నిద్రలేచి ఏవండి కాఫీ అంటూ పొగలకెక్కే కాఫీ చేతులు పెట్టి స్నానాలు ముగించే సమయానికి వేడి వేడి టిఫిన్ వడ్డించి అది ముగిసాక మరోసారి కాఫీ ఇస్తూ మధ్య మధ్యలో పిల్లల్ని నిద్రలేపి వాళ్ళని తయారు చేస్తూ ఆఫీస్కి వెళ్ళే కొడుకు గది తలుపు చిన్నగా చప్పుడు చేస్తూ కోడలను నిద్రలేపుతూ ఇంట్లో ఆ మూల నుంచి ఈ మూలకి కలిగి తిరుగుతూ లేదు అందు లేదని సందేహం వాళ్ళదు ఎందెందుకు వెతికినా అందందుకు కలదు అన్న చందాన ఉండే వరం ఈ రోజు ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా గురి చేస్తుంది అసలు ఏమైంది ఇక ఆగలేక లేచి వంట గదిలోకి వెళ్లి చూస్తే ఖాళీ గది దర్శనం ఇస్తుంది పిల్లలు గదిలో ఉందేమో అనుకుంటే అక్కడ కూడా వెళ్ళి చూశాడు మనవల్ల ఇద్దరు మంచానికి అతుకుని పడుకున్నారు టైం చూస్తే ఏడున్నర స్కూల్ బస్సు ఎనిమిదిన్నరకు వస్తుంది వీళ్ళేంటి ఇంకా లేవలేదు అయినా సుసేల్ ఏం చేస్తుంది వీళ్ళని తయారు చేయకుండా అనుకుంటూ రే వంశీ మోహిత లెవన్ టైం అవుతుంది అంటూ వాళ్ళని నిద్ర లేపి వరం బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో అని కోడలికి చెప్పి ఉంటుందేమో అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాలని చూసేలోపు తలుపు తెరుచుకొని మోహన్ వస్తూ నాన్న ఎంత లేట్ అయ్యి అమ్మ లేవలేదేంటి సుశీల ఏది కనబడడం లేదు అని ఎదురు ప్రశ్న వేశాడు అదేంట్రా సుశీల సుశీల కూడా లేదా అన్నాడు సుందరం ఆశ్చర్యంగా అయితే అసలు సుశీల ఏమై ఉంటుందో అని చాలా మందికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది సో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి ఆ అయితే ఏమైందంటే అదేంట్రా సుశీల కూడా లేదా అన్నాడు సుందరం ఆశ్చర్యంగా లేదనే కదా చెప్తున్నాను అమ్మ కాఫీ అంటూ ఆవులు ఇస్తూ అంటున్న కొడుకుని చూస్తూ అరే పిచ్చినాగన్నా పొద్దున్న ఆరు గంటల నుంచి మీ అమ్మ కూడా కనబడడం లేదు అన్నారు ఆయన ఏంటి అమ్మ కనబడటం లేదా ఎక్కడికి వెళ్ళింది మీకేమైనా చెప్పిందా ఎటు వెళ్తున్నాను అని అన్నాడు మోహన్ కంగారుగా నా నాన్నమ్మ బూస్ట్ అంటూ ఒకరు హార్లిక్స్ అంటే ఇంకొకరు వచ్చారు ఒరే మాకు కాఫీకే దిక్కులేదు ఇక మీకు బూస్ట్ హార్లిక్స్నా రే మా మొహానికి కాఫీ పెట్టడం వచ్చిరా వాళ్ళిద్దరికి బూస్ట్ హార్లిక్సే కల్పిస్తా గాని అన్నాడు సుందరం ఏంటి కాఫీనా నాకు రాదు నాన్న సరే ఆ తంటలేవో నేనే పడతాను గానీ నువ్వు పిల్లల్ని తయారు చేయి అంటూ వంటగదిలోకి దూరాడు సుందరం సరే అంటూ రే పదండ్ర మీకు స్నానం చేస్తానంటూ వాళ్ళని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాడు మోహన్ వంట గదిలోకి సుందరానికి పాలు ప్యాకెట్ కనబడడం లేదు పాలు ప్యాకెట్ కూడా తీసుకోలేదా అనుకుంటూ బయటకు వచ్చి డోర్ దగ్గర ఉన్న పాలు ప్యాకెట్ ను తీసుకొని వంటగదిలోకి వెళ్ళి పాలు కాచి పిల్లలకి బూస్టు హార్లిక్స్ కల్పిచ్చి నానా దంటాలు పడి కాఫీ కలిపి కొడుక్కి కప్పు తనకు కప్పు తాగడానికి నోటి దగ్గర పెట్టుకున్నాడు నోరంతా చేదుగా అయిపోయింది యాక్ అంటూ కాఫీ పక్కన పడేసి నాన్న కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది అన్నాడు మోహన్ ముఖం అదోలా పెట్టి నాకు మాత్రం వచ్చా ఏంటి ఏదో అలా ట్రై చేశా రోజు మేము అమ్మే కదా చేసి ఇచ్చేది అన్నాడు సుందరం పిల్లలు బూస్ట్ హార్లిక్స్ తాగాక రే వాళ్ళిద్దరికి వీధి చివర వీధి చివరిలో టిఫిన్ కొట్టు దగ్గర టిఫిన్ పార్సిల్ కట్టించి బ్రేక్ పెట్టు మళ్ళీ మనం టిఫిన్ అంటూ ఏ చేత్తోనే చేస్తే పిల్లలకి కడుపు మాడుతుంది అంటాడు లంచ్ కీయం నేను ఏదో చేసి పట్టుకుని వెళ్ళడమే కానీ పట్టుకెళ్ళడమే చేస్తాను అని అన్నాడు ఏదో ఒకటి చేసి పట్టుకెళ్తానులే అంటాడు మొహంతో పిల్లల్ని పంపించి ఫోన్ తీసి వరా అని తన ముద్దుగా పిలుచుకునే తన భార్య వరలక్ష్మి ఫోన్ చేశాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఇదేంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుందా అనుకుంటూ సుశీలకి ఫోన్ చేశాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫే అయితే వచ్చేసరికి సుందరం గుండె కనుక్కమంటుంది ఇంకా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది పోని అలా ఓసారి ఊర్లోకి వెళ్ళి చూసిస్తే ఏదో ఒక పని మీద వెళ్ళిన ఇద్దరు ఫోన్లు పని లేదేమో అనుకుంటూ లాల్చి పైజామాను వేసుకొని బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి ఊర్లోకి నడక ప్రారంభించాడు ఎదురుగా వస్తున్న వాసును చూసి అరే వాసు మీ పెద్దమ్మ కానీ ఎక్కడైనా కనిపించిందేంట్రా అని అంటాడు ఏదే మీ పెద్దమ్మ కనిపిస్తున్నా కబుర్ చేరే అంటాడు లేదు పెదనన్న ఏం జరిగింది పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు దారిని పోయిన వాసు అయితే లేదు పెదనన్న ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు ఉదయాన్నే ఉదయం పొద్దున్న నుంచి మీ పెద్దమ్మ కనిపించట్లేదు ఆ మాట దాటేసి ముందుకు సాగిపోయాడు అలా ఊరంతా చుట్టేశాడు కానీ వరం సుశీల ఇద్దరు అత్తాకోడలు కనిపించట్లేదు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి అప్పటికే మధ్యాహ్నం అయ్యింది మోహన్ ఫోన్ చేసి తల్లి పెళ్ళం కోసం ఆ మొత్తం ఊరు మొత్తం ఎదుగుతున్నాడు సాయంత్రం కల్లా సాయంత్రం వరకు కూడా వెదుగుతూనే ఉన్నాడు కానీ కనిపించట్లేదు అయితే తన స్కూటీ తీసుకుని స్కూల్కి అయ్యాడు స్కూల్ కి దగ్గర్లోనే హోటల్లో లంచ్ పార్సెల్ చేపించే పిల్లలకి జీతన కోసం ఇది రైస్ పార్సెల్ చేయించుకొని ఇంటికి చేరుకున్నాడు తినాలని నోట్లో పెట్టుకునేసరికి ఆ రుచి నచ్చగా అక్కడే పెట్టేసి ఫ్రిడ్జ్ లోని పళ్ళు తీసుకొని తిని అలా వాళ్ళు కుర్చీ మీద కూర్చొని కునుకు తీద్దామనుకునే లోపు మళ్ళీ ఫోన్ మోత మోగింది ఎవర్రా అని చూస్తే మోహన్ నాన్న అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చారా అని అడుగుతాడు మోహన్ లేదురా అదేంటి ఇంకా రాలేదా సరే మీరు ఏదైనా తిన్నారా అని అడుగుతాడు నిజం చెప్పు నాన్న అమ్మ చేతి వంట తప్ప బయట తిండి తినవు కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ చేతి వంటనే పట్టుకొని వెళ్ళేవాడు కదా రిటైర్ అయ్యాక ఇక రోజుకు కొత్త రకం వంట చేయించుకుని తినడం అలవాటు కదా అలాంటిది నువ్వు బయట ఫుడ్ తిన్నావంటే నేను ఎలా నమ్మాలి అన్నాడు మోహన్ కార్డ్రెస్ తెచ్చుకున్నాను రా కానీ తినాలనిపించట్లేదు ఫ్రిడ్జ్ లో పళ్ళు ఉంటే తిన్నాళ్ళే ఏదైనా తిన్నావా అని అన్నారు ఆయన నాకేం తినాలనిపించలేదు నాన్న అందుకే క్యాంటీన్లో పాలు బ్రెడ్ తీసుకుని తిన్నాను అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేశాడు మోహన్ అతనికి ఏమీ అర్థం కాలేదు ఇలా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆయన ఎటైనా వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా అని అనుకుంటూ పనిలో దూర్చాడు కానీ పని పని శ్రద్ధ కలగ్గా మేనేజర్కి మేనే మేనేజర్కి అడిగింటి బాట పడ్డాడు అయితే వాళ్ళు కుర్జుపై నిద్రపోయే నిద్రపోయేవాడు కానీ సుందరానికి నిద్ర పట్టడం లేదు పెళ్లి చేసుకుంది మొదలు ఏ రోజు తనను వదిలి వరం ఎక్కడికి వెళ్ళింది లేదు ఎప్పుడైనా తన కన్నవారింటికి వెళ్తే మొరనాటి తిరిగి వచ్చేసేది ఆఖరి కాన్పు కూడా కన్నవారింటికి వెళ్ళలేదు ప్రతి క్షణం తనతోనే ఉండే ఆమె తన తలుపులో అర్ధ భాగమైన తన వరం తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది పోనీ తనకు అన్నవారింటికి వెళ్ళిందని అనుకుందామంటే వారు పోయి చాలా ఏళ్ళు అయిపోయింది మరి ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ ఉండగా తలుపు తెరిచి చప్పుడయ్యి తల్ల తిప్పి చూశాడు ఇద్దరు వచ్చారు నానమ్మ అమ్మ అంటూ అరుస్తూ వాళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారు అయితే వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళిద్దరు ఇంకా రాలేదు నాన్న మీరు త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే మనం బయటికి వెళ్ళి మీకేం కావాలో తిందాం సరేనా అంటూ అంటాడు అన్ని తర్వాత అప్పుడు బయటికి నానమ్మ అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి పునుకులో గారిలో వడలో ఏదో ఒకటి చేసి పెట్టేది అమ్మ అయితే పాయసమో ఉల్లి సమోసాలు ఏదో ఒకటి చేసి పెట్టేది వాటిలో ఉన్న రుచి బయట తిండిలో ఉండదు మాకేం వద్దులే అని గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరున్ను పట్టుమని పదేళ్ళు కూడా లేవు వాళ్ళకే బయట ఫుడ్ రుచించదా అలాంటిది ఇన్నేళ్ళుగా వరం చేతి వంట తినే నాకేం రుచిస్తుంది అనుకుంటాడు సుందరం మనసులో నాన్న ఇలా ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు మనం చుట్టాలకి ఫోన్ చేసి వాకాపు చేద్దాం వీళ్ళిద్దరి గురించి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు మోహన్ కంగారుగా నేను మన చుట్టాలందరికీ ఫోన్ చేశాను రా వాళ్ళందరికీ అడిగాను రా కానీ ఎవ్వరు కూడా మా ఇంటికి రాలేదని చెప్పేశారు అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రా నాన్న అన్నాడు మోహన్ పోలీసులు చెప్తే వాళ్ళు ఎంక్వైరీ అంటూ వాస్తూ పోతూ ఉంటారు కానీ చే అవమానంగా చూస్తారు చూస్తే చూడనయండి నాన్న మనం మన వాళ్ళ కోసం కంప్లైంట్ ఇస్తున్నాం వాళ్ళకి పొరపాటున ఏదైనా జరిగితే ముందే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే మంచిది కదా అంటాడు మోహన్ సరే అని లేచి మంచినీళ్ళు తాగి బయటికి నడిచే వాళ్ళు పిల్లలు పట్టుకొని వాళ్ళిద్దరిని వాసు వాళ్ళ ఇంట్లో ఉంచి పోలీస్ స్టేషన్కి పైన లోపు వాసు ఎదురుపడ్డాడు అరే వాసు పెదనాన్న ఏం జరిగింది ఎందుకంత కంగారుగా ఉన్నారు పొద్దున్న అడిగాను చెప్పలేదు ఇంద కోసంతో వదిన ఫోన్ చేసింది నువ్వు ఫోన్ చేసి పెద్దమ్మ వదిన కోసం వాకాపు చేసావని ప్రశ్నించాడు వాసు అతను అలా అడవగానే సుందరం కంటి నుంచి చిన్న కన్నీటి చుక్క చంపల మెత్త తాకింది అయ్యో పెదనాన్న ఏంటిది అన్నయ్య ఏం జరిగింది అసలు పెద్దమ్మ వదిన ఎక్కడికి వెళ్ళారు ఏదైనా గొడవ జరిగిందా అన్నాడు వాసు కంగారుగా నీకు తెలియదు ఏముంద్రా వాసు ఏ రోజైనా నాన్న అమ్మ వాదులు ఆడుకోవడం చూసావా ఇంకా నేను మీ వదిన అయితే మాట్లాడుకునే టైమే ఉండదు నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ వదినకి ఇంట్లో పిల్లలు అత్తగారితో వంటింటే సోఫాను ఇక మాకు వాదులు ఆడుకునే సమయం ఎక్కడ ఉంటుంది చెప్పు అందుకే వాళ్ళిద్దరు కనబడటం లేదు లేదని పోలీసు కంప్లైంట్ చేద్దామని వెళ్తున్నాము అంటాడు మోహన్ పోలీస్ స్టేషన్కి వద్ద ఈ రోజంతా మనం చుట్టుపక్కల ఊర్లు చూసి రేపు కంప్లైంట్ ఇద్దాము అంటూ పెదనాన్న నువ్వు ఇక్కడే మా ఇంట్లో ఉండు నేను అన్నయ్య వెళ్ళి చూసొస్తాం అన్నాడు వాసు సరేరా అలాగే కానివ్వండి అని సమాధానం ఇస్తారు సుందరం అయితే ఈ లోపు అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఇలా చాలా రకరకాలుగా వీళ్ళకి టెన్షనే ఉంటుంది ఆ అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు ఏమై ఉంటుందో అని కానీ ఆ అయితే వాసు మోహన్ బైక్ పైకి బయలుదేరి వెళ్లారు దారిలో వాసు తమ వాట్సాప్ గ్రూపుల్లో వరలక్ష్మి గారిది సుశీల గారిది ఫోటోలు షేర్ చేశాడు రాత్రి వరకు వెతికారు కానీ ఎక్కడా వారి గురించి సమాచారం లభించనే లేదు ఇక ఏం చేయ ఇక ఏం చేయలేక ఇంటికి తిరిగి ప్రయాణం అయితే అయ్యారు ఆ పూటకి వాసు ఇంట్లోనే భోజనాలు కానిచ్చే తమ ఇంటికి వెళ్ళారు తన గదిలో పడుకున్నారే గాని సుందరానికి మనసంతా గందరగోళంగా ఉంది వరం ఎక్కడికి వెళ్ళింది పక్క ఇంటికి పది నిమిషాలు కూడా ఉండదే కదా అలాంటిది ఒక రోజు అంతా ఎక్కడికి వెళ్ళింది తనతో పాటు సుశల కూడా ఎందుకు వెళ్ళింది ఏం జరిగింది నాకు తెలిసి నాకు తెలియని రహస్యం ఏముంది ఇలా సాగిపోతున్న ఆలోచనలు సుశీ నీతో నేను బాగానే ఉంటున్నా అనుకుంటున్నా కానీ నాకు తెలియకుండా నిన్న ఎప్పుడైనా బాధ పెట్టానా అందుకే ఇలా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావా ఈ రోజు కూడా ఇంటి గడప దాటని అమ్మని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళేంత ముఖ్యమైన పని ఏంటి ఒక్క రోజుకైనా నాన్నకి నాకు అర్థమైంది మీ ఇద్దరు లేకుంటే మేమేం లేమని అలాంటిది మీకు కానీ ఏదైనా నో అంటూ అరిచాడు మోహన్ గట్టిగా ఆ ఎరుకు పక్క గదిలో ఉన్న సుందరం లేచి వచ్చి ఏం జరిగిందిరా అంత గట్టిగా అరిచావు అని అన్నాడు ఏం లేదు నాన్న ఏదో చిన్న పీడకలంతే ఏం లేదు మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు మోహన్ ఆ సరేలే తన గదిలోకి వెళ్ళారు ఆయన అలా తండ్రి ఇద్దరు కలత నిద్రతోనే గడిపారు ఆ రాత్రంతా తెల్లవారుజామున ఐదింటికి ఫోన్ మోగ మో మోగడంతో ఉలిక్కి నిద్రలేచాడు మోహన్ వాసు చేస్తున్నాడు చెప్పు వాసు అన్నాడు మోహన్ అన్నయ్య పెద్దమ్మ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది అన్నాడు ఆనందంగా అవునా ఎక్కడున్నారు దేనికి వెళ్ళారు తెలిసినా అన్నాడు మోహన్ అవన్నీ దారిలో మాట్లాడుకుందాం నువ్వు పెదనాన్న బయలుదేరి రాండి అంటారు అన్ని తర్వాత సరే అనే విషయం తండ్రికి చెప్పి ముగ్గురు కలిసి పైన అయ్యారు ఒక గంట ప్రయాణం తర్వాత వారు చేయ చేరుకోవాల్సిన ప్రాంతానికి చేరుకున్నారు వాళ్ళు వెళ్ళింది ఒక హాస్పిటల్లో చూడగానే తండ్రి కొడుకులు ఇద్దరులోని కంగారు అరే వాసు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎవరికేం జరిగింది అన్నారు ఇద్దరు ఒకేసారి పేదనన్నా మీరు కంగారు పడకండి ఏం జరగలేదంటూ క్యాజువాలిటీ క్యాజువాలిటీ లో ఎంక్వైరీ చేసి ఒక రూమ్ వైపు సాగిపోయాడు దారిలో వాళ్ళిద్దరు ఎన్న అడుగుతున్న సమాధానం చెప్పలేదు అలా నడుస్తూ వాసు ఒక గది దగ్గర ఆగి లోపలకు వెళ్ళాడు అతడు వెనకాలే వెళ్ళారు ఇద్దరును ఆ గదిలో బెడ్ పై అడు తిరిగి పడుకున్నారు ఎవరు ఆ పక్కనే ఉన్న స్టూల్ పై సుశీల అంటే బెడ్ పై ఉంది వరలక్ష్మి అనే సందేహం సుందరంలో అయితే మోహన్ మోహన్ లో భార్యను చూశానన్న ఆనందం కంటే తల్లికి ఏం జరిగిందన్న భయం ఎక్కువ ఎక్కువైంది ఎంతలో తలుపు దగ్గర అలికిడే వాసు చెప్పేశావా వద్దని చెప్పాను కదా అంటూ ఆ గదిలోకి వచ్చింది వరలక్ష్మి అమ్మయ్య వరం నీకేం కాలేదు కదా మరి బెడ్ పై ఉన్నది ఎవరు అన్నాడు సుందరం శారద ఏంటి అవును శారదే కానీ తను ఇక్కడికి ఎలా ఎక్కడో ఎవరితోనో అన్నాడు సుందరం తన తన జీవితంలో మీరు తప్ప ఇంకెవరు లేరు ఏంటి అని అంటాడు అవును ప్రాణంలో ప్రేమించిన మీరే లోకం అనుకుంది కానీ మీరు మీ అమ్మ నాన్నలకు భయపడి నాతో పెళ్ళికి సిద్ధపడితే తనకి పెళ్లి నిత్యం అయింది అని అబద్ధం చెప్పి ఆ ఊరు నుంచి బదిలీ చేయించుకొని వెళ్ళిపోయింది మిమ్మల్ని మర్చిపోలేక తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడంతో ఆరోగ్యం చెడిపోయింది ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మిమ్మల్ని ఒకసారి చూడాలని ఆశతో బయలుదేరి ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో హాస్పిటల్లో జాయిన్ అయింది మిమ్మల్ని చూడాలని ఆశ చావక మన అడ్రస్ లెటర్ రాసి ఇచ్చింది అది తీసుకొని వెళ్ళి కోడలకు చూపిస్తే నాకు విషయం తెలిసింది మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అలా అని శారదాని పరిస్థితుల్లో కూడా చూడకుండా ఉండడం బాగోదని ఏం జరిగితే జరగని అని ఇద్దరం బయలుదేరి వచ్చేసాం తీరే ఇక్కడికి వచ్చేసరికి మా ఫోన్లు పెట్టిన బ్యాగు బస్సులో పోయింది ఇక్కడ దాకా వచ్చాక ఆ పరిస్థితి చూశాక తనకి వదిలి అనిపించలేదు అందుకే ఈ రోజు ఉండి మరుసటి రోజు తిరిగి వచ్చి నెమ్మదిగా మీతో విషయం చెప్పాలనుకున్నాం కానీ ఇంతలోనే మీరు మా కోసం లో చేరు చేయడం ఇదంతా హాస్పిటల్లో ఉన్న ఒక నర్సు చూసి వాసుకు విషయం చెప్పడం వాసు మాతో మాట్లాడడం మిమ్మల్ని తీసుకొని వచ్చేయడం జరిగిపోయింది అని చెప్పడం ముగించింది అంతా విన్న సుందరం నిశ్చేచుడే నిలబడిపోయాడు ఇంతలో శారదా గారికి మెలకు రావడంతో సుందరం ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని శారదా అని పిలిచాడు బాధగా సుందర్ వచ్చావా నేను పోయేలాగా నేను చూసే చూస్తానో లేదో అనుకున్నాను కానీ ఆ దేవుడు నా మొర ఆలకించాడు నీ భార్య వరలక్ష్మి రూపంలో నీ మంచితనానికి తగిన భార్య దొరికింది నీకు రాసిన ఉత్తరం చదివి వెంటనే వచ్చింది చాలక ఎక్కడో జనరల్ వార్డు లో ఏ ఆలనా లేకుండా ఉన్న నన్ను ఈ రూమ్ లోకి షిఫ్ట్ చేయించింది నన్ను ఒక సొంత అక్కలా ఆదరించింది నేను నిజంగా అదృష్టవంతుడు తెలుసా ఇలాంటి అర్ధాంగి దొరకడం ఇంకో అదృష్టం ఏంటంటే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు వింటే ఏ కోడలైనా ఇంత ఎత్తున లేచి అరిచి గోల చేసి ఈ వయసులో ఎవరిని కలుస్తావా అంటుందేమో అని మీ కోడలు మాత్రం అత్తగారి మాటే జవ దాటకుండా ఆవిడతో కలిసి వచ్చి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇలాంటి ఓ కుటుంబం ఉండడం నిజంగా నీ అదృష్టం అని కన్నీళ్లతో నిండి కన్నీళ్ళతో ఏడుస్తుంది అలా మాట్లాడుతుండగా విపరీతమైన దగ్గు ప్రారంభమైంది అదిగో చెప్పనా ఎందుకు మాట్లాడొద్దని నిన్న మేము వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం డాక్టర్ ఎక్కువగా మాట్లాడొద్దని ఆయాసం వస్తుందని అన్నారు అంది వరలక్ష్మి మందలింపుగా వస్తే ఏమవుతుంది ప్రాణం పోతుంది అంతేగా వెదవ ప్రాణం ఉంటే అంతా పోతే అంత సుందర్ని ఇక పోయినా పర్వాలేదు అంది శారద నిర్వేదంతో అవేం మాటలు శారద అంటూ ఆమె నోటికి చేయి అడ్డం పెట్టాడు సుందర్ అలా పెట్టి నా చేతిని తన గుండెకి చేతులతో పట్టుకొని కళ్ళకు అద్దుకొని ఈ జన్మకి ఇది చాలు నేను చూడకుండా చనిపోతానేమో అనుకున్నా కానీ దేవుడు నా మొర ఆలకించాడు నేను నా దగ్గరికి రప్పించాడు వచ్చే జన్మ ఉంటే నీకు అర్ధానికి కావాలని కోరుకుంటా అంటూ ప్రాణాలు శారద సుందరం గుండెల్లో ఒక్కసారిగా అగ్నిపర్వతం బదులు ఇది బద్దలైనట్టు అనిపించింది బద్దలైనట్టు అనిపించి ఆ బాధని గొంతుదాగా రానివ్వకుండా ఆపి మిగతా కార్యక్రమాలు ముగించి ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు తర్వాత స్టోరీ ఇంకా ఉందండి కంటిన్యూ అవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి